మనకున్న ఏదైతే ఇప్పుడు ఈ ఎలక్షన్ ఉందో ఎక్కడికి పోయినా ప్రచారం చేయొచ్చు. వీళ్ళ పాపం ఏదో అనుమల మాదనుకొని అందరు అడ్డొస్తున్న పాపం తెలియకుండా వాళ్ళ పెద్దమంది పెద్ద కొడుకు కూడా చిన్న కొడుకు కూడా అడ్డొస్తున్న తెలవని ఏంటంటే ప్రచారం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి పోయి ఓటు అడగచ్చు. నువ్వేం చేసినావో చెప్పొచ్చు, మీరేం చేసినావో చెప్పరు. నువ్వు ప్రచారం తీసుకున్నావు, నీకేమైనా అనిపిస్తే ఇక్కడనే ఇదే మున్సిపాలిటీలో ఇంకా ఉద్యోగాలు అనిపిస్తున్నావాలని మమ్మల్ని ఎందుకు తీయకుండా ఇంకా నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావని వాళ్ళని అడగండి. ఫస్ట్ నేను ఏమంటున్నా, అందరికీ అవకాశాలు వస్తాయి, అనుమలకి అవకాశాలు ఉన్నాయి. ఈ అనుమలలో జరుగుతున్న అరాచకాలను ఆపడానికే మా నాన్నగారు ఇక్కడ ఇక్కడే మీ అందరికి అందుబాటులో ఉండి మీ అందరికీ అందరు ప్రతి సమస్య పరిష్కరించిన సందర్భంలో గుర్తిస్తున్నా. ఒకటే అడుగుతున్నా, ఏ సమస్య వచ్చినా కానీ లేకున్నా కానీ మా ఇల్లు ఇక్కడనే, మీరు ఇక్కడ సేవ చూసినా కానీ ఆపింది వాళ్ళు, ఏ జరగానే అభివృద్ధి చేయడానికిస్తున్నా కానీ ఇంకా మూసుకునే వాళ్ళు. 5 సంవత్సరాల కోసం ఆల్రెడీ నియోజకవర్గం ఆశీర్వదించింది, కేసీఆర్ గారు పరిపాలన ముద్ద అని చెప్పింది, ముఖ్యంగా చిన్నమనాలు చిన్నమనాలు ఎప్పుడు మామంతో ఎక్కడ మాత్రం తెలియజేస్తున్నా. కొంతమంది తెలిసే తెలియకో వాళ్ళని ఏదో రకంగా మభ్యపడుతున్నారు. 19 సంవత్సరాలు మొత్తం 2018 వరకు వాళ్ళే ఉన్నారన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. తెలంగాణలో స్వాతంత్రం 2014 అంతటిస్తే ఇక్కడ మాత్రం 2018 వచ్చిన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. వచ్చింది మొదటి సంవత్సరం మొత్తం ఎన్నికలు లేని, 2 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇదే బిడ్డలందరూ కూడా మూతికి గుడ్డలు కట్టుకొని ఇంట్లో కూర్చోలేదు అని అడని అడుగుతున్నా. మనం ఇంట్లో కూర్చున్నాం కానీ ఏ ఒక్కరికన్నా ఆశించలేదు, ఏ ఒక్కరికన్నా బియ్యం లేకుండా ఉన్నారా? అందరినీ ఆదుకుంటూ కూర్చున్న నాయకుడు ఎవరైతే అని మన ముఖ్యమంత్రి గౌరవనీయ కేసీఆర్ గారు అని అందరికి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంత చేస్తున్నా కానీ ఇంకా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద తెలంగాణ తీసుకొచ్చినందుక ఈ ఆగడాలు, తెలంగాణ తీసుకొచ్చి సంపన్న వర్గాలకు మేలు చేసినందుకు అది బాధలు. ఎందుకు ఇవన్నీ? ఒక ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసుకునే సమయంలో ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళి ఓటు అనేది హక్కు ఉంది. వాళ్ళకి ఏమైనా కావాలంటే సపరేట్ సభ పెట్టుకోవచ్చు, వాళ్ళు ర్యాలీ పరిమిషన్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళ నాయకుడు రాడు. ఏం ముఖం పెట్టు ఏం చెప్తాను వస్తాడు? 5 సంవత్సరాలు ఉన్నా కానీ ఏం చేయలే, మళ్ళీ 3 సంవత్సరాలు అయ్యారు, మళ్ళీ ఏం చేయలే. కానీ మీరు నన్నే నమ్మరు అని అడుగుతున్నా, మీరే అంటున్నావు 5 సంవత్సరాలు ఉన్నావు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని చెప్తున్నావు, ప్రతి పథకం ప్రతి ఒక్కరు అన్నీ అందిస్తున్నావు చెప్తున్నావు. కానీ దురదృష్టశాతం మా నాన్నగారు చనిపోవడం వల్ల వచ్చిన ఎలక్షన్ ఇది, మా నాన్నగారు మన అందరికీ దూరం అవడం వల్ల వచ్చిన ఎలక్షన్. గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని, అట్లాగే మా నాన్నగారు ఏ విధంగా ఇక్కడ అనుమల ప్రజలందరూ నా తమ్ముళ్ళు నా పిల్లలు నా అక్కలను భావించిందో అదే విధంగా భావించి ఇక్కడ ఉన్న జనాలందరికీ న్యాయం చేస్తారో నమ్మకంగా భావించి ఈ రోజు బయలక్షన్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను మీ ముందరకు పంపించిన సంగతి మీ అందరూ తెలియజేస్తున్నా. ఒకటే కోరుతున్నా, ఏప్రిల్ 17వ తారీఖు నాడు పోలింగ్, ఆ రోజు మీరందరూ కారు గుర్తులు ఏదేస్తే ఇక్కడ ఇప్పుడు అరిచిడి కాంగ్రెస్ చేస్తా ఉన్న తమ్ముళ్ళకు కూడా ఒక అన్నలాగా, చాలా మంది అక్కలకు అన్నలకు అందరికీ తమ్ముళ్ళగా, ఇక్కడ పెద్దలందరికీ ఒక తీర్చుగా ఖచ్చితంగా మీరంటే ఉంటా మీ అందరికీ న్యాయం చేస్తా. పాపం తెలిసో తెలియక ఉన్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టాం? 2014 నుంచి ఇప్పటిదాకా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మళ్ళీ కూడా పెట్టాం. రామరాజ్యం అంటే ఏదో చూపించి అన్ని మరొకసారి మీ అందరికీ చేసి తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారు తెలంగాణ మొత్తాన్ని రామరాజ్యంగా ఏ విధంగా తెలిసి ప్రతి ఒక్కరికి సబ్బంద వర్గాలకు అందుబాటులో ఉండాలనుకున్నాడు ప్రతి ఒక్క పథకాన్ని, అది నియోజకవర్గంలో తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ సీసీ రేఖతో
మొన్ననే 20 లక్షలు మనకు సంబంధించి మొత్తం మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు సంచినని అదనంగా ఇంకా 4 కోట్లు ఖచ్చితంగా తెప్పించి ఈ మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి చేసుకుందాం. మనందరం పొత్తుగా లేచి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మనం జాగింగ్ కి స్టేడియం తయారు చేస్తాం, మనందరికీ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాం, విద్యార్థులు తీసుకొస్తాం. ఇది ఎవరు ఆపిన అదేది కాదు, వేరే వాళ్ళ ఖాతాలో వెళ్ళేది కాదు. ఎందుకంటే మనం త్వరగా మనం చూసింది కాదు, ఎక్సైజ్ అయిపోతే అయినా కానీ వీళ్ళందరూ మంచి వాళ్ళు ఉంటూనే ఉంటారు. మనం ఏం చేయలేం, వీళ్ళ మంచితనం మనం ఏంటంటే కొద్దిగా తెలివి వచ్చి మన కుటుంబాలు బాగుపడాలి అయ్యా అని మనం కొంచెం తెలియజేసుకున్నాం. కానీ వీళ్ళు మాత్రం ఇదే నోరు 2018 2014లో ఉంటే వీళ్ళ బాబులు వీళ్ళ మిగతా చుట్టుపక్కల నియోజకవర్గంలో వాళ్ళ వాళ్ళ బతుకులు బాగుపడేట్టు వీళ్ళు అప్పుడే బాగుపడుతున్న సంగతి వీళ్ళకి ఎప్పుడు తెలుసు, ఎప్పుడు తెలియదు. నాకు మాత్రం అర్థం కావట్లేదు, మీకు అర్థమైందా? అందుకే చెప్తున్నా భవిష్యత్తు బాగుండడం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు మీరు ముందుకు వచ్చిన కేసీఆర్ గారు పెట్టకూడదు. ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారి తీరులతో ఈరోజు ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పడాలని నడిపించడం ముందుకు వచ్చిన ఒకటే కోరుతున్నా, మీరందరూ కారు గుర్తు మీద ఒకటే సహకరించండి. నాకు కూడా హక్కు ఉంటుంది, మీ అందరూ కారు వైపు నిల్చున్నారు, మీరు పనిచేయాలి. 30 సంవత్సరాలుగా దాన్ని వాడుకున్నారు తప్ప ఏ రోజు అభివృద్ధి చేయలేదు. నేను నేనున్నా అని చెప్పినా మీరు కనీసం దానికి ఫ్రెండ్షిప్ ఉండే అని నేను అడుగుతా. ఇక్కడ ఉన్న వేళకు సమస్యలు ఉంటే, ఆ చిన్నోడికి సమస్య ఉంటే నేను పిలుస్తా. నేను ఎక్కడికి పోను, ఓడిపోయింది అయిపోయిందా ఎలక్షన్ అని ఇంకా పడుకునే లేదు. ఇదే హాయాలు ఉంటా వాళ్ళందరికీ కూడా తెలుసు, ఒక అడ్రస్ కూడా తెలుసు అందరికీ. ఒక్కనే ఉంటా అని కూడా తెలుసు. అయినా కానీ ఆ రోజు రాదు, కానీ ప్రచారం టైంలో మాత్రం ఆయన దగ్గరకు వస్తారు. నేను ఇక్కడనే ఉంటా అని చెప్తున్నా, ఎక్కడికి పోయేది లేదు. ఆయన టికెట్లు ఇల్లు లేదేమో, బంజారా సింగ్ నా ఇల్లు మాత్రం హాయాలు తెలియజేస్తున్నా. ఆలయాలనే ఉంటా, ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కానీ ఉండి మీరందరూ అక్కడే కూర్చొని తీర్థం మాట్లాడుకున్నాం, సహాయ పడతా, టిఫిన్ పెడతా, మీతో కలిసి తింటా, మంచి కూర్చొని పరిష్కరించుకున్నాం. మొదటి సార్ చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారు అభివృద్ధి పడమని నిలవడానికి ప్రతి గడప కూడా ఆలోచించండి. ఈరోజు ఆలోచనలు చేతనెత్తుంటారు, వాళ్ళకి నచ్చలేపండి. భారతాన్ని ఇక్కడనేరా, మేము పరిచయం చేస్తాను, తీసుకురాలి. 16 తారీఖు అయితే ఖాళీగా ఉంటుందా, ఇంట్లో ఉంటుందా, తీసుకొచ్చి పరిచయం చేయడం ప్రజలకు అర్థం కాదు. మాట్లాడుతూ అంటారు, అక్కడనే మాట్లాడిస్తా. ఖచ్చితంగా అందరూ కారు గుర్తు మీద ఒకటే ఆశీర్వదించాల్సింది. మరొకసారి చెప్పాను.